కొంచెమే ట్రైలర్ లో బట్ చాలా చాలా అమేజింగ్ జాబ్ సో ఎలా అనిపించింది మీకు తెలుగులో వర్క్ చేయడం ఇట్ వాస్ అ వెరీ న్యూ ఎక్స్‌పీరియన్స్ ఐ యామ్ నాట్ వెరీ యు నో షూర్ ఆఫ్ ద లాంగ్వేజ్ yet but it's a huge cast and crew everyone's already superstars and they have a lot of experience and all that and I'm a newcomer who doesn't know language properly. So I don't think I could have pulled this off without the team support because it does contribute a lot. If you're seeing it on screen, if I'm even talking a small dialogue, I think that is there's a lot of motivation and support from behind, especially from the director and even the producers. So they keep sending me references of few heroines and they tell me like you can learn from their acting skills and all that. So everybody has been sending me a lot of inputs to learn. That is what is really nice because they could have for such a huge film they could have got someone who's already very perfect. They need not bring a newcomer, train her and then put her through this, but they took that extra effort making sure like she gets things right. So it was very sweet of them, such a supportive team. I'm really happy to be part of it. Harish Shankar garu already me family ki ayana kotta kaadu and Telugu industry ki ayana kotta kaadu. Blockbuster Sweden lo ayana super anamata ante oka mass entertainer. Not even mass angaane like complete mass films kuda undu ayana daggara nunchi. అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి అందులో కంప్లీట్ ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది ఆయన అండ్ నేను ఇనిషియల్గా యాజ్ యు నో ఆయన ఎక్కువ మాస్ ఎంటర్టైనర్స్ చేశారు నేను ఫస్ట్ ఆయనతో మీటింగ్ అయినప్పుడు ఆయన ఫస్ట్ సినిమా షాక్ అని ఒక సినిమా తీశారు రైట్ కానీ ఐ పర్సనలీ లైక్ ది ఎస్థెటిక్స్ ఆ సినిమాలో సెన్సిబిలిటీ అనేది బాగుంటాయి యూ క్యాన్ వర్క్ ఆర్ నాట్ దట్స్ డిఫరెంట్ థింగ్ బట్ ఆ సెన్సిబిలిటీస్ బాగున్నాయి సో ఇలాంటి సినిమాలు చేస్తారనుకుంటే దాని తర్వాత ఆయన టోటల్ యూటర్న్ తీసుకొని హీస్ గాన్ ద అదర్ వే రైట్ సో నేను ఆయన్ని కలిసినప్పుడు నాకు కథ చెప్పడానికి వచ్చినప్పుడు అడిగా ఫస్ట్ కథ ఇవన్నీ కావాలంటే సార్ డిస్కషన్ నాకు చెప్పండి ఐ రియల్ లైక్ దిస్ ఫిల్మ్ ఎప్పుడు చెప్పలేదు మీకు కానీ మీరు దాని తర్వాత మిరపకాయని చేశారు దాని తర్వాత గబ్బర్ సింగ్ చేశారు రామాయవస్థ చేశారు సుబ్రహ్మణ్యం ఆల్ హావ్ బీన్ కమర్షియల్ పాట్ బాయిలర్స్ ఇంక్లూడింగ్ డీజే నేను వై డిడ్ యూ లైక్ not make a film like Shock. And I had correct ekkado nenu kuda I got deviated, carried away by and at time lo Alan Simha le andaru chustunnaru so I had to make such films. So he said he was inspired by a couple of that films plus Jigar Tandaland Simha chusi it's the right move and it can look like a mass commercial film Valmiki can it's not a commercial flick. It's got an amazing story to it. Got the story. మన మాస్ కమర్షియల్స్ మన హీరో విలన్ ఫైటింగ్ అమ్మాయిని ఎత్తుకుపోవడం ఇట్ బ్రేక్స్ ఆల్ ఆఫ్ దాట్ ఇట్స్ ప్రాబ్లీ కమర్షియల్ ఫిల్మ్ బట్ వితౌట్ ఆల్ ఆఫ్ దాట్ అలాంటి స్టోరీ కాకుండా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ఒక సినిమా ఒక గ్యాంగ్స్టర్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మధ్య జరిగే కథ అండ్ మీ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా వరకు మార్చినట్టుంది వాల్మీకి చాలా పద్ధతిగా కూర్చున్నాను అనుకున్నా చాలా పద్ధతిగా కూర్చున్నారు కానీ ఆ పద్ధతిలో కూడా కనిపిస్తుంది నాకు వాల్మీకి ఆ క్యారెక్టర్ అదే ఫ్రెండ్స్ చెప్తున్నారు కొంచెం తగ్గి సినిమా అయిపోయింది బయటకు వచ్చి మామూలు వాళ్ళు వచ్చే లేదు మీరు చాలా కంప్లీట్గా మారిపోయారు సడన్ గా మేమే గుర్తుపట్టట్లేదు మంచిగానే కదా చాలా మంచిగా అమ్మాయిలందరూ ఇంకా ఫిదా అవుతున్నారు మామూలుగా అయితే మంచిగా అబ్బాయిని ఇష్టపడుతున్నారు ఈ సినిమా వాల్మీకి షూటింగ్ చేసినప్పుడు మధ్యలో ఒక ఇంటర్వల్ సీక్వెన్స్ చేస్తాం దట్స్ ఎ వెరీ ఈవిల్ షాట్ ఇన్ దట్ మనం నవ్వుతూ ఉంటాను ఇంత భయంకరంగా ఏంటని అనిపించింది నాకు సో ఒక హరీష్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరో లేడీస్ ఎవరో వచ్చారు ఉండి అండి మేము ఫిదా తొలిప్రమ సినిమాలు చూసాం మా అబ్బాయి చక్కగా ఉన్నాడు అలా అనుకున్నాం కానీ అది చూస్తే రేపు అమ్మాయి భయపడతారేమో థియేటర్లో అన్నాను నాకు అప్పటి నుంచి అరే కరెక్ట్ మేబీ అయినా మరీ ఎక్స్టెన్సివ్గా వచ్చేసామా కానీ లక్కీగా ఇంత అమ్మాయిలు కూడా బ్యాడ్ బాయ్స్ నౌవేడేస్ ఇష్టపడుతున్నారు కాబట్టి పర్వాలేదు అండ్ మామూలుగా అయితే వరుణ్ కూర్చున్నప్పుడు పక్కన యాక్టర్స్ని అడుగుతూ ఉంటాం ఆయన చాలా కామ్ కూల్ ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అలానే ఉందా అని అడుగుతూ ఉంటాము బట్ ఈ సినిమాలో ఆయన అలా కనిపించట్లేదు ఆయన క్యారెక్టర్ అది ప్లే చేసేటప్పుడు మీకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా కొన్ని ఉండుంటాయేమో నాకు తెలిసి తక్కువగా ఉండుంటాయి మీకు పూజా గారికి ఆ పాటతో పాటు ఎక్కువ ఈ సినిమాలో అబ్బాయిలతో ఉంటాను అమ్మాయిలతో ఎన్ని సినిమాలు ఉంటాను హీరోయిన్ పక్కన బోర్ కొడుతుంది సో ఎలా అనిపించింది అంత టాల్ అండ్ హ్యాండ్సమ్ హీరోతో వర్క్ చేయడం I mean in the set he was looking like Gandal Kulkarni yeah so yes like you already said he's very cool he's always thinking about how to improvise stuff and like that he is same like how you describe what do I tell he's just like that heroes only after action he'll change into this new personality Gattala Konda Ganesh all other than that he is always the same just like how he is now ee Ganesh Telangana na Rayalaseema na ee Ganesh honestly speaking ipudu ipunna ee kalamlo manaki factionism gaani or say Eroidism chala, it's very minuscule. Very chala takkundi. E setup lo, see Tamil Nadu Madurai backdrop lo teesaru. See akkada koncham inka whatever that rowdyism adi inka jaruguddan. Ikkada we didn't know which terrain to pick. Okay. At Andhra theesukola teliyadu, total ga Telangana theesukola. So we created a fictional village. See Gaddal Konda anedi ooru. Oka fictional ooru chesam. Okay. But overall koncham aa rowdyism ki aa character ki Telangana aithe inkoncham bond and Anipichi, Harish Garu, good F2 chase and all. You go to better chase him all and JP changer. F2 chase Napo definitely Makota and pitch in the Matla Tunta, Ipudmir Matla Tunta Macalava type in and pitch in Mata is in Malo. So Inca definitely Gedam Gurin Chagal and Kurindi, summer locuda, haircuts chase cone, rose locuda, Miro and the hair pinch cone. అమ్మాయిలకే మాకు హెయిర్ పెరగాలంటే ఏమైనా మీరు సీక్రెట్స్ ఇవ్వాలని చెప్పాలనుకుంటున్నారా హెయిర్ పెరగడం ఎలా ఏం ఎక్కువ పట్టించుకోకూడదు వాటి గురించి అంటే రోజు దానికి షాంపూ పెట్టి అంటే బేసిక్స్ చేసుకోవాలి కానీ ఎక్కువ దూకుంటూ ఎక్కువ ఆలోచించకూడదు అది పెరిగిపోతుంది ఇప్పుడు 14 రీల్స్ ఇప్పటివరకు మాకు తెలుసు బట్ ఇప్పుడు ప్లస్ అయింది కరెక్ట్ సో రామ్ గారు గోపి గారు వెరీ సాఫ్ట్ స్పోకెన్ పీపుల్ బోత్ ఆఫ్ దెమ్ పెద్ద అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెల్ బిహేవ్డ్ కొంచెం రెస్పెక్టబుల్గా ఉంటారు చాలా అండ్ చాలా బాగా మాట్లాడతారు వెరీ వెరీ సాఫ్ట్ స్పోకెన్ మేడం ప్రొడ్యూసర్ నేను చూశాను కానీ కొంచెం గట్టి గట్టి మాట్లాడతారు అందరూ అందరూ బట్ దే వాళ్ళు చాలా నెమ్మదిగా చాలా సోఫిస్టికేటెడ్గా ఉంటారు యూఎస్ రిటర్న్స్ ఆడతారు బట్ దే లవ్ టువర్డ్ సినిమా అలానే ఉందని చెప్పారు ఇదండి ఆ మాస్ వాళ్ళల్లో అలానే ఉంది అని చెప్పారు సినిమా మీద లవ్ అంతా ఉంది కానీ బయటకు పడదు బయట దే ఆర్ వెరీ కూల్ అండ్ సాఫ్ట్ they have immense respect and love towards cinema. Kunch creative people also, okay. So you see producers who want to just shell out money. Cinema mein ishtam to double pay chestaro. Kanal ki when it comes to detailing, koni story, scene, anta vaatiki ellaru. But there's few producers who get involved in say script or okay then a suggestion ivadam kani alanti vaadu. Ram garu kani Gopi garu kani they travel with the film. Okay. And they're always on set. Ippudu work chestuntaru. Okay. They're very very good people. Okay. And while banner lo first raavadam naaku chaala anandam undi. And set lo naaku telisi Harish garu ante koncham ikkada budget ante ee lo producers vastaremo because comfortable. Chaala manchulu anamata baba Harish antaru sari illo oddonte double listeners anna type lo. But see it's for them it's to make a mark with their new banner. They want to prove a point. Manchi cinema to munduku raavali kotta banner chunchani because previous banner kuda chaala manchi male chesaru so but yeah I wish them all the best and I'm very happy ante Varun garu cinema ayipoyina tarvata ayana geddanni miss ayyaru so meer ee cinema ayipoyina tarvata evarni denni miss ayyaru character lo I think the entire team. So while I was traveling with the entire team, it was always it is like, smart answer. Entire team, under kitne? No, no, really, like no. The director is super fun. The co-stars are amazing. What more? I mean, the entire when you see the making and all that, it's a super fun team. So even in the last day of the shooting, I was really sad. Like I wish I get a team again like this. It won't happen for a newcomer to get a super team like this, who is very chill, cool, always. You know, positive, and Harish Shankar's energy level is always high. Yeah. He always keeps me cracking some jokes and making us laugh. Even if I'm like dull, nervous or something, he'll tell something and he'll brighten up the day. So I just wish I'll keep doing movies if the team is like this, for sure. So set lo andar kante aa energy. Entandi video nachinda? Aithe o like veskondi. Ledante o comment cheyandi. Eppadikappudu ma videos chudalante subscribe cheskondi.